దివ్యవాణి ప్రేక్షకులారా నీసాక్షిగా కార్యక్రమ వీక్షకులారా ఈ పవిత్రమైనటువంటి నీసాక్షిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను బైబిల్ గ్రంథంలో ముఖ్యముగా శుభవార్తలో గమనించినట్లయితే ఓ శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువ మీరు ఒక్క మాట పలికితే నా కుమార్తె శక్తిని పొందుతుంది జీవాన్ని పొందుతుంది అని ఆ శతాధిపతి పలుకుతున్నాడు మరి ఆ ఒక్క మాట కోసం క్రీస్తు భగవానుడు కోరినటువంటి విధముగా ముందుకు వెళ్ళి అక్కడ స్వస్థతను చేయడం మన గ్రంథం ద్వారా వింటున్నాం మరి అలాంటి పవిత్రమైనటువంటి సాక్ష్యం ఈరోజు చిట్టెం జగన్నాథ్ కుమార్ గారు రిటైర్డ్ డిప్యూటీ డిఓ గారు మన ముందుకు ఉంటున్నారు వారి యొక్క జీవితాన్ని గమనించినట్టయితే ఒక మాట కోసం మరే తల్లికి ఇచ్చినటువంటి ఆ మాట కోసం నేను ఎంతవరకైనా క్రీస్తు సాక్షిగా క్రీస్తు కోసం ఎంత పనైనా చేస్తాను అని మన ముందుకు వస్తున్నారు కావున నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులందరి తరఫున చిట్టెం జగన్నాథ్ కుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను ఈ పవిత్రమైనటువంటి నీ సాక్షిగా కార్యక్రమం మనకు మరి ఇక్కడికి విచ్చేసినందుడికి మరొకసారి మీకు హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నాను థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో పాల్గొనడము నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను సంతోషం దేవుడిచ్చిన వరంగా కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే నా జీవితంలో ఆ దేవాదేవుడు ఎన్నో మేలు చేశాడు ఇంకా చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ ప్రభు సాక్షిగా మరి ఛానల్లో నేను రావడం అనేది దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడని నేను భావిస్తున్నాను కాబట్టి నా జీవితంలో జరిగిన సంఘటనలు నిర్భయంగా మీకు చెప్పడానికి నేను సిద్ధపడుతూ ఉన్నాను చాలా వందనాలు సార్ ఈ కార్యక్రమంకి వచ్చినందుకు మీ సొంత ఊరు మా సొంత ఊరు రాచర్ల గిద్దలూరు దగ్గర అయితే మా ఫాదర్ పోలీసు రీత్యా ఆయన కర్నూల్లో ఉన్నాడు కాబట్టి నా స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా కర్నూల్లో జరిగింది మా తాతగారి ఊరు నంద్యాల నూనపల్లి అయితే ఆ తర్వాత నా డిగ్రీ ఇంటర్మీడియట్ కూడా నంద్యాలలో జరిగింది ఫాదర్ నంద్యాలలో చదివారు సో నంద్యాలలో మీ తాతగారు ఉండేవాళ్ళు ఎంతవరకు కర్నూలు లో టెన్త్ క్లాస్ వరకు చదివాను ఫాదర్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ నంద్యాల 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 చదివా అప్పట్లో అన్ని పెద్ద కాలేజీలు ఉండేటి అక్కడ అంటే గవర్నమెంట్ కాలేజ్ ఒకటే ఉన్నది ఆర్ట్స్ కాలేజీ ఆర్ట్స్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేశాను ఫాదర్ అయితే నా జీవితంలో అదొక నా జీవితాన్ని మలిచిన కాలం నేను చెప్ చెప్పుకుంటాను ఎందుకంటే నూనెపల్లిలో నూనెపల్లిలో సెవెంటీ నైన్టీన్ సెవెంటీ టూ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఆ మధ్య కాలంలో అక్కడ సంఘంలో చిన్న భేదాభిప్రాయం రావడం వల్ల నూనెపల్లిలో నూనెపల్లిలో అక్కడ క్రైస్తవులు కొంత అలజడిలో ఉన్నారు ఆ పరిస్థితుల్లో అక్కడ ఫాదర్ ఒట్టికాట్ ఫిలిప్ అని కేరలైట్ ఫాదరు ప్యారిస్ ప్రిస్ట్ గా రావడం జరిగింది నంద్యాల ప్యారిస్ ప్రిస్ట్ నూనెపల్లిని సబ్ స్టేషన్గా ఆ సమయంలో నన్ను గమనించి ఆయా నువ్వు చర్చి తలుపులు తీసి ప్రతి సండే ప్రతి ఆదివారం కూడా ప్రేర్ చేస్తూ ఉండు నేను నెలకొకసారి వచ్చి మార్చేస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది అయితే ఆ దేవుడు మరి ఆ విధంగా నన్ను నడిపించడాన్ని బట్టి ఆ దేవాదేవునికి నా జీవితకాలము కృతజ్ఞత చెల్లిస్తున్నాను మరి ఆ అకాలమైన జీవితంలో చాలా మార్పులు తెచ్చింది ఎందుకంటే అక్కడ డెబ్బై కుటుంబాలు ఉండేటివి నూనెపల్లిలో నూనెపల్లిలో ఆ డెబ్బై కుటుంబాలు కూడా మరి అంత కూలి పని చేసుకున్న వాళ్ళే వాస్తవంగా చర్చికి కరెంటు బిల్లు కట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఓకే చర్చికి కరెంటు కూడా ఉన్నా కూడా విద్యుత్తు లేని పరిస్థితిగా ఉండేది సరే అయితే ప్రతి ఆదివారం నేను చిన్న వాక్యం చదివి ఒక పాట పాడి రెండు మాటలు చేతనే చెప్పి చేసినప్పుడు చందా పడితే డెబ్బై ఐదు పైసలు చందా వచ్చేది డెబ్బై ఐదు పైసలు డెబ్బై ఐదు పైసలు వారం చందా రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు ఆ సమయంలో ఆ కాలంలో ఉన్నవి రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు పది పైసలు పావల మొత్తం కలిపితే డెబ్బై ఐదు పైసలు చందా వచ్చేది ఆ డెబ్బై ఐదు పైసలతో నేను విద్యార్థిని కాబట్టి నా దగ్గర కూడా అమౌంట్ ఉండేది కాదు ఆ డెబ్బై ఐదు పైసలతోనే నేను మళ్ళీ నెక్స్ట్ సండేకు క్యాండిల్స్ కొనుక్కొని వచ్చి ఎందుకంటే క్యాండిల్స్ వెలిగించుకొని మేము ప్రేయర్ వాళ్ళం కరెంట్ లేదు కాబట్టి ఆ డెబ్బై ఐదు పైసలతోనే నెక్స్ట్ సండేకు మళ్ళీ వచ్చే ఆదివారానికి క్యాండిల్స్ తీసుకొని వచ్చి అక్కడ వెలిగించి ప్రార్థన జరుపుకునే వాళ్ళం ఆ సమయంలో నాకు ఫాదర్ ఒట్టికాటి ఫిలిప్ గారు నెలకు పది రూపాయలు జీతం ఇచ్చేవాడు పది రూపాయలు పది రూపాయలు ఆ కాలంలో నాకు పది రూపాయలు జీతం నెలకు ఇచ్చేవాడు అట్లా ఏడు సంవత్సరాలు పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది డెబ్బై ఎనిమిది వరకు నేను ఆ విధంగా నా విధులు నిర్వహించాను అయితే దేవుడు ఆ రోజు ఆ ఫాదర్ గారు ఇచ్చిన పది రూపాయలే నేను యాజ్ ఏ డిప్యూటీ డిఓ డిప్యూటీ ఆఫీసర్ గారు రిటైర్ అయినటికి నాటికి దేవుడు దాని లక్షణారు జీతంగా మార్చాడు అది దేవుడు బ్లెస్సింగ్ అని నేను ఎప్పుడు చెప్పుకుంటాను కాబట్టి ఆ రోజు ఫాదర్ గారు పది రూపాయలతోనే నన్ను నా లైఫ్ని స్టార్ట్ చేశారు అయితే మరి చివర నేను రెండు వేల పదిహేడు మార్చిలో ఉప విద్యాశాఖ అధికారిగా గుంటూరులో పదవి విరమణ చేసినప్పుడు నా జీతం లక్ష యాభై వేల రూపాయలు అంటే దేవుని పని చేసినప్పుడు దేవుడు ఆ విధంగా బ్లెస్ చేస్తాడనేది మరి నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం అది కాబట్టి ఆ విధంగా నన్ను బ్లస్ చేస్తూ వచ్చాడు దేవుడు అదే కాకుండా మా ఫాదర్ నా తల్లిదండ్రులు నేను ఒక్కడినే కుమారుణ్ణి మా ఒక్క కుమారుడి వాళ్ళు ఎక్కువ మంది దాదాపు చెడిపోవడానికి అవకాశం ఉంది అవును అవును ఎందుకంటే గార భంగం చూసుకుంటారు కాబట్టి చెడిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉండేది కానీ దేవుడు నన్ను ఇంటర్మీడియట్ చేరంగానే దేవుని మార్గంలో నడిపించాడు కాబట్టి చర్చి ఇన్చార్జి ఉండి ఉండడం వల్ల ఇక పక్క త్రోవ నడిచేదానికి అవకాశం లేకుండా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ ఏడు సంవత్సరాలు దేవుని సేవ ఇంతవరగా ఇప్పటికీ మీ ముందు నిలబడి సాక్షి ఇవ్వడానికి నిలబెట్టిందని నేను హృదయ పూర్తిగా చెప్పగలను గట్టిగా నమ్ముతున్నాను నమ్ముతున్నాను అంతేకాకుండా ఆ సమయంలో నా వయసు క్యారగిస్ట్గా ఉపదేశిగా నా వయసు పదహారు సంవత్సరాలు అంతే కానీ సంఘంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో నేను పెద్ద మనిషిగా మంది కావాల్సి వచ్చింది అటు వివాహాల విషయాలు కానీ అటు ఇంకా అన్ని కార్యక్రమాల్లో అంటే ఇంకా అది తప్పదు గుడికి ఇన్చార్జ్ కాబట్టి ఇంకా ఉపదేశం లేని అక్కడ సంఘస్తులు ఏ కార్యక్రమానికి వెళ్ళలేరు ఫాదర్ కూడా మిమ్మల్ని అడుగుతారు అడుగుతారు అంతేకాకుండా ఇంకొక సంఘటన చెప్పుకోవాల్సిన సంఘటన ఏంటంటే చెప్పండి నేను ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ తీసుకున్నాను మ్యాథమెటిక్స్ కానీ అది నాకు కష్టంగా అనిపించింది కష్టంగా అనిపించి డిగ్రీలో బిఏ తీసుకుందాం మార్చుకుందాము మా లెక్కలు కష్టంగా ఉంది ఇంటర్మీడియట్లో అని బిఏకి అప్లై చేశాను ఆర్ట్స్ తీసుకున్నాను ఆర్ట్స్ తీసుకు ఆర్ట్స్ తీసుకుని అప్లై చేశాను ఓకే అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత ఏ రోజైతే కాలేజీకి ఆ బిఏ అడ్మిషన్ ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారో అదే రోజు ఒక ముసలామెన్ చనిపోయింది సంఘంలో అయ్యో చనిపోయింది నేను ఇక మరి ఆమెను భూస్థాపన చేయాలి ముసలామెను మరి అక్కడేమో ప్రిన్సిపల్ గారు ఇంటర్వ్యూ కాల్ ఫర్ చేశారు అంటే ఆ రోజు నేను వెళ్తాగానే నాకు ఆ రోజు బిఏ సీటు దొరకదు దొరకదు సరే ఏదైతే ఏమి మరి ఇది ముఖ్యమైన పని యాజ్ ఏ క్యాటగిరిస్ట్గా ఉపదేశ్గా ఈ పని నేను ముందు చేయాలని చెప్పి ఒక మనసులో కొంత వేదన ఉంది కొంత దేవుని మీద కోపం కూడా వచ్చింది రెండో నాకు బిఎస్సీ రాకుండా పోతుంది కదా ఈ ముసలామును భూస్థాపన చేయడం వల్ల అవునవును అనుకొని నేను బాధపడ్డాను మనసులో సరే దేవా ఏదైతే కానీ అని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ నేను క్యాన్సిల్ చేసుకొని ఈ ముసలామ భూస్థాపనకు వెళ్ళి ఆ కార్యక్రమం భూస్థాపన చేసుకొని వచ్చాం ఇక ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా ఆ ప్రిన్సిపల్ గారు నీకు బిఏ ఇవ్వనంటే ఇవ్వను నువ్వు ఎంపీసీ చదివా లెక్కలు చదివాని డిగ్రీలు కూడా నువ్వు బీఎస్సీలో తీసుకోవాలి తప్పదు అని ఆయన మొరాయించాడు అయితే దేవుని చిత్తం కాబట్టి అదే మొరో ఆయన మొరాయించడాన్ని బట్టి నేను మళ్ళీ బీఎస్సీ మ్యాథ్స్ తీసుకున్నాను ఆ రోజు బీఎస్సీ మ్యాథ్స్ తీసుకున్నాను కాబట్టి దేవుడు నన్ను గుంటూరు జిల్లాలో మ్యాథ్స్ అసిస్టెంట్గా స్కూల్ అసిస్టెంట్గా ఎంప్లాయ్మెంట్ దొరికింది సంతోషం దాని తర్వాత ఇక మిగతా పరిణామాలు వచ్చాయి మీ డాడీ ఏం చేసేవాళ్ళు సార్ మా ఫాదరు ఏపీఎస్పీలో స్పెషల్ పోలీసులో పోలీసుగా చేసేవాడు ఆ టైంలో ఆ కాలంలో నైన్టీన్ సిక్స్టీ టూ ఆ కాలంలో చైనా వారు అలాగే నక్సలైట్ డ్యూటీలు ఎక్కువ ఉండేవి కాబట్టి ఆయన ఎక్కువ అవుట్ ఆఫ్ ది స్టేషన్ ఉండేవాళ్ళు మా మదర్ నేను ఇద్దరమే కర్నూల్లో ఉండేవాళ్ళం కర్నూల్లో ఉండేవాళ్ళం టెన్త్ క్లాస్ వరకు తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ నూనెపల్లిలో ఉండేవాళ్ళం అయితే ఇప్పుడు డాడీ పోలీసు పోలీసుగా బాధ్యతలు స్వీకరణ పనిచేసేటువంటి వారు అయితే పోలీసు కుమారుడు పోలీసు బిడ్డ పోలీసు కావాలి అని ఉండేది ఆశ ఉంటది లేదా చేస్తున్న పనిని మించి ఉండాలి ఇంకా వేరే లెవెల్ అన్నట్లుగా కానీ మరి మీ డాడీ ఈ ఫాదర్ గారికి సహకరించడం కోసం ఒక ఉపదేశగా ఆ నంద్యాలలో చేయడానికి పూర్తిగా ఒప్పుకున్నాడా అంటే మా ఫాదర్ ఎక్కువ కాలం అక్కడ ఉండడు కానీ పోలీసు సెలక్షన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా పోలీసుగా వెళ్ళాలని ఆ సమయంలో డైరెక్టర్ ఎస్ఐ అపాయింట్మెంట్ నాకు అవకాశం వచ్చింది పోలీస్ పోలీసు అయినందువల్ల నేను కూడా డైరెక్ట్ ఎస్ఐగా చేరాలని ప్రయత్నం చేశాను అయితే నేను డైరెక్ట్ ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడానికి కూడా అవకాశం వచ్చింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అయితే మా ఫాదరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ కష్టాలు ఉంటాయి కాబట్టి అది వద్దే వద్దని నేను వారించాడు ఆ సెవెంటీ ఎయిట్లో ఆ రోజు నేను పోలీస్ ఎస్ఐ అయిపోయింటే రిటైర్మెంట్ నాని నేను డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యేవాడిని డిఐసి లేదా ఐజీ అయ్యేవాడిని అదే కాబట్టి దేవుడు అది తప్పించాడు తప్పించి ఇటు ఈ మార్గంలోనే చర్చి మార్గంలోనే దేవుడు నడిపించాడు బహుశా మీరు అన్నారు కదా మొదట్లో చెప్పారు చెడిపోకుండా ఈ అవును సో అది కూడా మనం అనుకోవచ్చు కూడా దేవుడి ప్రణాళిక ఏర్పాటు అంటూ మొత్తానికి డాడీ ఒప్పుకున్నారా ఒప్పుకున్నారు అంటే మా ఫాదరు మా దగ్గర లేడు కాబట్టి ఇక నేను అటు కాలేజీకి వెళ్తూ ఇటు చర్చి పనులు చూసుకునేవాడిని అందువల్ల అక్కడ అవకాశం నాకు ప్లంటీ ఆఫ్ టైం మార్నింగ్ టైము కాలేజ్ ఉండేది ఆఫ్టర్నూన్ అంతా ఉండేవాడిని ఓకే కాబట్టి నాకు సమయం బాగా కలిసి వచ్చింది సరే అయితే మీరు పదహారేళ్లలోనే ఈ పది రూపాయలు జీతం చేస్తూ దేవుని సేవకి దేవుని నిన్ను ఎన్నుకున్నాడు చాలా సంతోషం అయితే చాలా చాలామంది యువకులు ఉంటారు మిమ్మల్ని ఎన్నుకోవడంలో ప్రత్యేకత ఏంటి ప్రత్యేకమంటే అది దేవుని ఏర్పాటు ఉందని నేను విశ్వసిస్తున్నాను దేవుని ఏర్పాట్లేదు ఏది జరగదు అవును ఆ దేవుని చిత్తంలో ఆయన ఈ పని చేయాలని రాసి పెట్టి ఉన్నాడేమో నాకు అనిపిస్తుంది అది అర్థమైంది కానీ చాలా మంది యువక్తి యువకులు ఉంటారు కదా మిమ్మల్ని ఎన్నుకోవడంలో అంటే ఫాదర్కి మీకు మధ్య ఫాదర్ నాకు ఏం సంబంధం లేదు ఆయన కొత్తగా కేరళైట్ ఫాదర్ వచ్చారు అవును ఆ సమయంలో నేను ఆయన ఎదుట కనపడ్డాను జస్ట్ అలా ఆ జస్ట్ అలా కనపడ్డాను కాలేజీకి వెళ్తూ ఉండడం చూశాడు ఆయన చూసి అయ్యా నువ్వు ఎట్లా కాలేజీకి వెళ్తున్నావు కదా నీకు కొంత లీజర్ కూడా ఉంటది కాబట్టి నువ్వు చర్చి చూసుకుంటా చూసుకుంటావా అని అడిగాడు సరే ఫాదర్ మీ ఇష్టం అని చెప్పి మీరు సో అలా ప్రస్థానం అలా ప్రస్థానం మొదలైంది మొదలైంది చాలా సంతోషం సార్ ఇలా చేస్తున్నారు మరి బిడ్డలు ఎంతమంది బిడ్డలు నాకు ఒక కుమార్తె పెద్ద అమ్మాయి సుజాత అమ్మాయి ఫెలఫియా లో లో ఉంటుంది అల్లుడు సాఫ్ట్వేర్ అల్లుడు సాఫ్ట్వేర్ లో చేస్తున్నాడు రెండో అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు మూడో అబ్బాయి స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడు అలాగే పెద్ద కోడలు కూడా ఇక్కడే లంగర్ హౌస్ లో బ్రాంచ్ మేనేజర్ గా చేస్తుంది చిన్న కోడలు కూడా యూనియన్ బ్యాంక్ లో క్యాషియర్ గా చేస్తుంది మా భార్య ఆర్శం సంస్థలోనే టీచర్ గా పనిచేస్తాను ఆర్శం సంస్థల అయితే ఇప్పుడు బిడ్డలు అందరు కూడా సెటిల్ అయితే మీకు ఎలా ఉంది ఫీలింగ్ ఎందుకంటే నేపథ్యం చూస్తే చాలా కష్టతరం అందులో అందరికీ ఉద్యోగాలు అనేది ఎలా అనుకుంటున్నారు దేవుని కృప అనుకుంటున్నాను నేను ఎందుకంటే దేవుడు నా పని మీరు చేసినప్పుడు నేను మీ పనులు చేస్తానని వాగ్దానం చాలా చోట్ల నేను బైబిల్లో చూస్తున్నాను కాబట్టి ఆయన పని చేసిన వాళ్ళకు ఖచ్చితంగా దేవుడు ఆయన ఏర్పాట్లు ఆయనే చేస్తాడు అనేది నాకు నమ్మకం గట్టి నమ్మకం అలాగే మరి వివాహ విషయానికి వస్తే దీనికంటే ముందు నా జాబు విషయానికి వస్తే నేను ఉపదేశంగా పనిచేస్తున్నప్పుడు డిగ్రీ అయిపోయింది బీఈడ్ అయిన తర్వాత నాకు జాబ్ లేదని బాగా ఆందోళనగా ఉండేది బాగా అంటే ఒకటే కుమారుడు అయినప్పటికి కూడా ఖాళీ లే మరి జాబ్ లేకుండా ఉండడం అనేది ఊహించుకోలేము తర్వాత భార్యను కూడా మరి తోడు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యమం చేయాలి కుటుంబాన్ని ఇది చేసుకోవాలనే ఆలోచన ఉండింది అయితే మరి చర్చిలో ఒకరోజు మిట్ట మధ్యాహ్నం నేను ఇంట్లో పడుకున్నప్పుడు గాఢ నిద్ర నాకు పట్టింది ఆ సమయంలో నేను పనిచేసిన చర్చిలో మరే తల్లి ఆల్టర్ మీద ఉన్నటువంటి మరే తల్లి దిగి వచ్చి ద్వారం దగ్గర నిలబడింది చర్చి మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఆమె పెదవులు కదిలిచి నీకు జనవరిలో ఉద్యోగం వస్తుంది అనే మాట పలికింది కాలలో నీకు జనవరిలో ఉద్యోగం వస్తుందని ఒకటే మాట చెప్పింది ఆ అంటే నేను అమ్మ నాకు జనవరిలో ఉద్యోగం వస్తే నేను ఖచ్చితంగా మరి మీ కొరకు నేను పని చేస్తాను అని చెప్పడం వెంటనే సమాధానం ఇవ్వడం జరిగిపోయింది యిపోయింది ఒకటి ఒక నిమిషంలోనే అయిపోయింది ఆమె మాటలు ఒక మాట చెప్పడం నేను ఒక ఒక మాటతో సమాధానం ఇవ్వడం అయిపోయింది కళ అయిపోయింది ఆ తల్లి చెప్పిన మాట మేరకు ఇచ్చిన వాగ్దానం మేరకు నైన్టీన్ ఎయిటీ టూ జనవరి పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరిలో గుంటూరు జిల్లాలో ఒక స్కూల్ అసిస్టెంట్ గా గవర్నమెంట్ హై స్కూల్లో జాబ్ చేసి చేయడం జరిగింది ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చింది అప్పటి నుంచి నేను పల్నాడులో నంద్యాలో ఉన్నాను నేను పల్నాడు గుంటూరు జిల్లాకు వచ్చాను గుంటూరు జిల్లాలో పల్నాడు ముఖ్యంగా పల్నాడు అంటే పక్కా పల్నాడు అది ఆ పల్నాడులో పనిచేశాను సెవెన్ ఇయర్స్ ఒక ఏడు సంవత్సరాలు స్కూల్ అసిటెంట్గా పనిచేశాను ఆ తర్వాత వెను వెంటనే దేవుడు ఇచ్చిన కృప కొలది మళ్ళీ అక్కడే మండల విద్యాధికారి అయ్యాను ఎయిటీ నైన్లోనే ఎంఈఓ ఎంఈఓ మండల విద్యాధికారిగా ప్రమోట్ చేశారు ఆ ఏడు సంవత్సరాల తర్వాత దాదాపుగా అదే ఇక వరవడిలో దాదాపు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు మండల విద్యాధికారిగా సుమారు ఇరవై ఐదు మండలాలకు మండల విద్యాధికారిగా పనిచేశాం గ్రేట్ రెండు వేల పదహారు వరకు కూడా మండల విద్యాధికారి రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రెండు వేల పదహారు వరకు కూడా దాదాపు ఇరవై ఐదు మండలాలు మండల విద్యాధికారిగా గుంటూరు జిల్లాలో పనిచేశారు చివరిలో రెండు వేల పదిహేడులో మండల విద్యాధికారి బాధ్యతతో పాటు ఉప విద్యాశాఖ అధికారిగా కూడా పనిచేసి రెండు వేల పదిహేడు మార్చి ముప్పై గట్న నేను రిటైర్మెంట్ కావడం జరిగింది డిఓగా రిటైర్మెంట్ కావడం జరిగింది అదంతా దేవుని ఉచితమైన కృప ఉచిత కృప అంతే అంతకంటే ఇందులో ఇంకొక సంఘటన కూడా అంటే నేను ఎక్కువగా దేవుని సాక్షార్థమై ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను కాబట్టి చెప్పండి నేను అంటే చాలా విషయాలు జరిగినాయి అందులో ఒకటే ఒకటి రెండు విషయాలు మాత్రం మీతో చెప్పడం చెప్పండి జరుగుతుంది నాకు నేను పల్నాడులో పని చేస్తున్నప్పుడు అక్కడ దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ పనిచేసాను పల్నాడులో ఏడు సంవత్సరాలు స్కూల్ అసిడెంట్గా ఏడు సంవత్సరాలు మండల విద్యాధి పద్నాలుగు సంవత్సరాలు పనిచేశాను పనిచేసిన తర్వాత ఇంకా అక్కడ వర్క్ కూడా పెరిగింది నాకు మూడు మండలాలకు ఒకేసారి ఉంచారు మండల విద్యార్థి గారు ఇన్ఛార్జిగా సుబ్బారెడ్డి గారు అని గారు వచ్చారు మా గురువు గారు బీఈడిలో మాకు లెక్చర్గా చేశాడు మాచర్ల బస్ స్టాండ్లో ఆయన మీటింగ్ పెడితే వెళ్ళి అడిగాను సార్ మీరు మా గురువు గారు నాకు దయచేసి నాకు ట్రాన్స్ఫర్ ఇవ్వండి అని చెప్పి అడిగాను అడిగితే లేదండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకరు ఎంపీతో చెప్పించాడు ఒకరు ఎమ్మెల్యేతో చెప్పించారు కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రదేశాలు ఏమున్నా కూడా వాళ్ళకే నేను ఇవ్వాలి నీకు ఇవ్వడానికి నువ్వు శిష్యుడైనంత మాత్రం నీకు ఇవ్వడానికి వీలు లేదు నాకు అవకాశం లేదు అంటే నేను వెంటనే చెప్పాను సార్ నా మరి నాకు నా కన్వెన్స్ మీరు చూడలేదు కానీ నాకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు లేరు నేను వచ్చేది కర్నూలు నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు కానీ నా దేవుడు నా నా ఎమ్మెల్యే నా దేవుడే నా ఎంపీ కాబట్టి మీరే మీ ఇష్టం వచ్చినప్పుడే ఇవ్వండి అని ఆ మాట ఆయన చెప్పాను చెప్పాను ఆ మాట నా ఎమ్మెల్యే నా దేవుడు నా ఎంపీ నా దేవుడు ఆయనే నాకు ఏది చేసిన చెప్పేసి వచ్చేసాను వచ్చిన నెల లోపలనే ఆయనే గుంటూరు దగ్గరగా సత్తనపల్లి ప్రాజెక్ట్ ఆఫీసర్గా వేసి ఆయన ఫోన్ చేశాడు ఆఫీస్కి జగనాథ్ కుమార్ నీకు సత్తెన్పల్లి ట్రాన్స్ఫర్ ఇచ్చాను వచ్చి జాయిన్గా అని చెప్పేసి ఫోన్ చేశాడు మరి దేవుడు చేసిన అద్భుతము అదొక అద్భుతమే దేవుడు దేవుడే నేను చెప్పాను నా ఎమ్మెల్యే నువ్వే దేవుడా నా ఎంపీ నువ్వే నువ్వేషన్ నువ్వే ఆయనకే చెప్పాను నాకెవరు లేరండి నా ఎమ్మెల్యే నా ఎంపీ నా దేవుడే చేస్తే ఆయన చేయాలి లేకపోతే లేదు అని చెప్పడం జరిగింది చాలా సంతోషం సార్ చాలా అనేకమైనటువంటి విషయాలు పంచుకున్నారు అయితే మరీ తల్లి మీకు జనవరి మాసంలో మీకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తుంది అని చెప్పింది దాని తగ్గట్టుగానే మాట ప్రకారం కలలో కలలో కనపడి దర్శనమై ఆమె నోటి ద్వారా మీకు చెప్పడం మీరు రెస్పాండ్ కావడం నాకు చేస్తే నేను కూడా మీకు చేస్తానని చెప్పారు యాక్చువల్గా ఒక విశ్వాసులంగా లేకుంటే సగటు మనిషిగా దేవుడు చేసిన మేలును మర్చిపోవడము అది అలవాటుగా పరిపాటైపోయింది నేనే సంపాదించుకున్నాను నేను కష్టపడ్డాను నా జ్ఞానముతో ప్రతిది కూడా నేను సొంతం చేసుకున్నాను అనేటువంటి భావన చాలామందిలో అంటే ఉన్నతమైనటువంటి దాంట్లో చేరిన తర్వాత అది యొక్క సంఘంలో అంత ఉన్నత శిఖరాలు చేరిన తర్వాత ఇలాంటి మాటలే వస్తాయి మీరు మరే తల్లి ద్వారా దేవుడు చేసినటువంటి కృపలకి మరి ఎలా చెల్లించుకున్నారు ఎక్కడైనా చేశారా మరి ఆమెకి ఏదన్నా ఇదో తల్లి వీరి చేశారు దేవుడా నాకు ఇది చేశావు అని కృతజ్ఞత భావమును చేశాను ఫాదర్